వర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కొల్లహాపూర్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో జరిగిన అవినీతి ఆరోపణలపై పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమని ఒకరికి ఒకరు ఛాలెంజ్ చేసుకున్నారు. అయితే ఉదయమే జూపల్లి కృష్ణారావుని ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాత్రం చేసిన సవాల్ మేరకు బయటకు రావడంతో ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అది పూర్తి కావాలంటే 6 మాసాలు సమయం పడుతుంది. పోయిన సంవత్సరం పంటలు పండలేదు, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదు కాబట్టి దాన్ని యథావిధిగా ఉంచండి. ప్రత్యామ్నాయంగా స్లూస్ పెట్టిన తర్వాత, తూము పెట్టిన తర్వాత దీన్ని తవ్వండి అన్నాం. దానికి అధికారి స్పందించి సరే సార్ అని చెప్పని ఆయన మిషన్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ యథా పరిస్థితి ఉండడానికి పని మొదలుపెట్టింది. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళిపోయినాం. కరెక్ట్ 3-4 గంటల లోపలనే గౌరవ శాసనసభ్యులు గారు ఆ అధికారులను పురమాయించి ఒత్తిడి చేసి అట్లాగే పోలీస్ యంత్రాంగాన్ని పంపించి తక్షణమే అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న పనులు ఆపించి మళ్ళీ దాన్ని మళ్ళీ తొవ్వే కార్యక్రమం చేయడం జరిగింది. అది చూసినటువంటి రైతాంగం మాకు వచ్చి 6 నెలలు నీళ్ళు రావు, వర్షాకాలం వచ్చింది అని అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మేము ఆ రైతులు ప్రజాప్రతినిధులు కలిసి అక్కడ పోవడం జరిగింది. అక్కడ మేము గట్టిగా అడిగిన మళ్ళీ నిర్దేశం తక్షణమే దాన్ని పునరుద్ధరించాలి. రెండవది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దాని రిజర్వాయర్ పోయినాం. అక్కడ కూడా ఆ రిజర్వాయర్లో మునిగినటువంటి అంజనగిరి గ్రామం వాళ్ళు ఖాళీ చేసిన పరిస్థితి వచ్చింది. వర్షం పడితే తక్షణం నీళ్ళు వస్తే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలి. ఇప్పటికీ వాళ్లకు పునరావాసం అనేది పూర్తి కాలే, 110 ఇళ్ళ వాళ్ళకు ఇప్పటికి ప్లాట్ కూడా ఫైనల్ కాల, వాళ్ళ పేరు ఏం బదిలీ కాలేదు, పనులు మొదలు కాలే. సో వాటిని చేయండి. దాంతోపాటుగా ఆల్రెడీ ఇప్పటికే ల్యాండ్ అయిన వాళ్ళు కొందరు ఇంకా డబ్బులు రాలేదు, కొందరికేమో పాత జీవ ప్రకారం కొందరికి వచ్చింది, కొందరికేమో కొత్త జీవ ప్రకారం వచ్చింది. ఒక్కొక్క రైతుకు వ్యత్యాసం 2 లక్షలు ఉంది. వాళ్ళకి అట్లెందుకు మాకు ఇట్లెందుకు అంటా ఉన్నారు, దాన్ని కూడా సరి చేసే కార్యక్రమం చేయండి. అట్లాగే కుడికిళ్ళ గ్రామంలో కూడా గతంలో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు మేము మంత్రిగా ఉన్నప్పుడు ఎకరాకు 550,000 రూపాయలు ఇవ్వడం జరిగింది రైతు. ఆ సందర్భంలో ఆయన ఒక సంవత్సరం పాటు ఆ గ్రామంలో కొందరిని ఒక సంవత్సరం పాటు ధర్నా చేయించారు. ధర్నా చేస్తే వాళ్ళు 5 సంవత్సరాలు ఆగిరు. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇప్పిస్తామని గతంలో చెప్పాడు ఆయన కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పుడు. మొన్న ఆయన గెలిచిన తర్వాత చట్ట ప్రకారం ఇవ్వాలి కాబట్టి చట్ట ప్రకారం అందరికీ 5 లక్షలే వచ్చినాయి, అందరి సమానంగా వచ్చినాయి. కానీ నేను మాట చెప్పినా కదా గతంలో వాళ్ళకు 15-20 లక్షలు ఇప్పిస్తానో ఎట్లు ఇప్పియాలా, ఇప్పుడు నా పరువు పోతా ఉందని కింద దిడ్డిదారిన దొడ్డిదారిన అక్రమంగా బోర్లు లేకున్నా బావులు లేకున్నా పైప్లైన్ లేకున్నా మోటార్ లేకున్నా ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకు ఆయనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకు ఒక్కొక్కరికి 15 లక్షలు 19 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. దానికి మిగతా వాళ్ళంతా కూడా బాధపడుతూ మేమేం పాపం చేసినాం, మేము సహకరించి కాన్సెంట్ ఇచ్చినాం, కాన్సెంట్ ఇచ్చి ఇన్సెంటిచ్చి 3 ఏళ్ళు అయింది, డబ్బులు ఇప్పుడు వచ్చినవి, రేట్లు పెరిగిపోయినవి, వాళ్ళకి అట్లెందుకు మాకు ఇట్లెందుకు ఎందుకంటే దాన్ని కూడా ప్రస్తావించి వాళ్ళు కూడా న్యాయం చేయాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎందుకు, ఇది ప్రభుత్వ ఖజానా డబ్బు, ఎవరి తాత జాగిరి కాదు, ఎవరి తాత ముత్తాతల ఆస్తి కాదు, ఇది ప్రభుత్వ ఖజానా అనే మాట నేను అన్నా. ఒక మాట నేను అన్నా, అన్నదాన్ని అనలేదు ఎప్పుడు అన్నాను, ఇది ఎవరి జాగిరి కాదు, తాత జాగిరి కాదు, అయ్య జాగిరి కాదని మాట్లాడాను అంతే. దానికి ఎమ్మెల్యే గారు మిగతావి ఈ సమస్యలు పరిష్కరించకుండా నా పైన నిందారూపణ చేశాడు. అదే గడిచిన 35 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు దాన్ని తప్పుదోవ పట్టిస్తూ చేయడం జరిగింది.
అంటే తద్వారా 34 40 సంవత్సరాలు నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక పట్టుదల తోటి నిజాయ తోటి పని చేస్తూ నేను సాధించుకున్నటువంటి నా ప్రతిష్ట నా పేరు ఆ ప్రతిష్టను భగ్నం చేసి భంగం చేసి రాజకీయంగానే లబ్ధి పొందాలని ఆలోచన తోటి అంటే రాజకీయంగా జూపొందలేని కొట్టాడని నా చేత కాదు ప్రతిష్టకు భంగం చేయాలి చెప్పని నిందారోపణలు చేశాను దగ్గరగా ఒక 4-5 ఆరోపణలు చేశాను అది నేను చూసిన తర్వాత బాధ అనిపించింది ఇంత దుర్మార్గం రాజకీయాలు ఏంది ఇంత దిగజాడు రాజకీయాలు ఏంది మంచి చేసి ప్రజల ఆకట్టుకోవాలి కానీ ఇదేం పద్ధతి దాని కింద నేను ఆ రోజున ఛాలెంజ్ విసిరినా ఏమని ఛాలెంజ్ చేసినా నువ్వు ఆరోపణలు చేసినావు కదా నాపైన ప్రజల ముందే మార్చు తెలుసుకుందాం చర్చ పెట్టుకుందాం నీకే సమయం ఇస్తున్నా 15 రోజుల్లో నీవు చెప్పిన స్థలంలో నీవు చెప్పిన టైం నేను వస్తా అని చెప్పన్నా ఛాలెంజ్ విసిరినా దానికి ఎమ్మెల్యే గారు స్పందించలే 10 రోజులు స్పందించకపోయిన తర్వాత 11వ రోజు మా వాళ్ళే అక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉదయం 10 గంటలకు ఆదివారం అంటే ఈ రోజు అక్కడ నీవు స్పందించలేదు కాబట్టి మేము ఏర్పాటు చేస్తాము అక్కడికి రమ్మని సవాల్ విషయం జరిగింది ఆ మరుసటి రోజు 2వ రోజు అప్పుడు స్పందించి అంబేద్కర్ దగ్గరికి ఎందుకు అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తది అక్కడ సంత బజారు ప్రజలకు ఇబ్బంది అవుతదని మాట్లాడడం జరిగింది మాట్లాడుతూ నేను ఈ ఇంటికే వస్తా అని చెప్పడం జరిగింది నేను దాని స్పందించి నాకు ఏ అభ్యంతరం లేదు సమస్య పరిష్కారం కావాలి ఆరోపణ రుజువు చేయాలి నాకు ఏ ఇబ్బంది లేదు ఇంటికి రా స్వాగతం పలుకుతాం సన్మానం చేస్తాం అని చెప్పినాం నువ్వు ప్రశ్నలు అడుగు సమాధానం చెప్తా అన్నాం ఈరోజు అంటే 10 గంటలకు శురైంది కాబట్టి నేను రాత్రి వచ్చి ఇక్కడ ఉన్నా రాత్రి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నా ఇప్పుడు 12 గా వస్తా ఉన్నా ఇప్పుడు తెలిసిన సమాచారం నేను అరెస్ట్ కాబట్టి అంటే చర్చ సవాలు నువ్వు మాట్లాడింది నువ్వు ఆరోపణ చేసింది నువ్వు స్థలం మార్చింది నువ్వు నేనేం మార్చలే నేను మాట మార్చలే స్థలం మార్చలే నీవే నీవే అన్నావు అని వాటి ప్రకారం ఉన్నా మరి 3.5 సంవత్సరాలు నీవు ఆడింది ఆట పాడింది పాడగా నడుస్తూ ఉంది ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం మరి ఈ విషయంలో సింగో అదేది సోమంజీల సిద్ధేశ్వర బ్రిడ్జి సాధించిన నేషనల్ హైవే సాధించాలని చెప్పుకుంటాడు మరి 3 ఏళ్ళు ఆడినాడు పాడిన పాడు జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇక్కడ ఎందుకు రాలేకపోతున్నావు అంటే ముఖం చాటేసుకోవడం కోసం చేతగాక ఒక అరెస్ట్ చేయించుకొని తప్పించుకునే కార్యక్రమం చేయడం జరిగింది అయినా కూడా నేను తప్పించుకుంటూనే కాదు నువ్వు రాలేదు కానీ నేను ఊకుంటూనే కాదు అందుకనే మీ సమక్షంలో ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి నేను ప్రస్తావిస్తా ఉన్నా నేను ప్రధానంగా ఇలా మాట్లాడినటువంటిది బ్యాంకు గురించి మాట్లాడింది బ్యాంక్ ఇష్యూ గురించి ప్రుడెన్షియల్ బ్యాంకును ముంచడం జరిగిందని మాట్లాడింది దీనికి సంబంధించి నేను ప్రుడెన్షియల్ బ్యాంకులో ప్రుడెన్షియల్ బ్యాంక్ అంటే ముందు బహుశా తెలియనట్టుంది బహుశా తెలియనట్టుంది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో 1996లో నేను 1.30 కోట్ల లోన్ తీసుకున్నా 1.30 కోట్ల ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నా ఇది ఎమ్మెల్యే ప్రస్తావించలే ఎవరు ప్రస్తావించలే అంటే బ్యాంకు ఎగ్గొట్టినవు అన్న మాట మాట్లాడినావు కాబట్టి నేను ప్రస్తావిస్తా ఉన్నా 96 కోట్ల తీసుకొని దాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తే నాకు ఎల్ఐసి 2 మార్చి 1999లో ఒక పత్రం ఇచ్చింది విత్ రెఫరెన్స్ టు యువర్ ఎవోర్ ప్రాజెక్ట్ లోన్ వి థ్యాంక్ యూ ఫర్ క్లోజింగ్ ది లోన్ బై క్లియరింగ్ ది ఎంటైర్ డ్యూస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఇన్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని లెటర్ ఇచ్చింది ఇందులో భాగంగానే ఇంకో లెటర్ ఇస్తూ చెక్ నంబర్ 536161 22nd February 1999 ఫర్ రూపీస్ 20,11,705 టువర్డ్స్ రిఫండ్ ఆఫ్ ఎక్సెస్ ఇంట్రెస్ట్ పేడ్ ఎక్కువ వడ్డీ కట్టింది మీరని ఈ 20 లక్షల పైన వాపస్ ఇచ్చింది ఇది ఎల్ఐసి హౌసింగ్ నువ్వు ప్రుడెన్షియల్ బ్యాంక్ అన్నావు కదా ప్రుడెన్షియల్ బ్యాంకులో 99 లోన్ తీసుకున్నా అంటే నేను ఎమ్మెల్యే కాకముందుకే ప్రుడెన్షియల్ బ్యాంక్ లోన్ తీసుకున్నా పంజాగుట్లో నిర్మాణం కార్యక్రమం పెట్టి
7 కోట్లు లోన్ తీసుకున్నాం. 7 కోట్లు వాస్తవం 6 కోట్లు తీసుకున్నాం. 6 కోట్లు లోన్ తీసుకున్న తర్వాత 1.5 సంవత్సరం పాటు 1 సంవత్సరం పాటు ఇంట్రెస్ట్ కట్టాలి. దానికి అదనంగా అడిషనల్గా శాంక్షన్ ఇస్తూ ఇంట్రెస్ట్ కట్ చేసుకుని మొత్తం 7 కోట్ల రూపాయలు చొప్పున దానికి లోన్ కింద తీసుకోవడం జరిగింది. దాన్ని 14 కోట్ల రూపాయలు కట్టినా, 1 టైం సెటిల్మెంట్ తీసుకొని 14 కోట్ల రూపాయలు కట్టినా. దానికి సంబంధించి 31 డిసెంబర్ 2007 2007లో ప్రొడెన్షియల్ బ్యాంకు లెటర్ ఇచ్చింది. ద కంపెనీ హాస్ పేడ్ ఫుల్ అమౌంట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ క్లోజ్డ్ ది ఓడిహెచ్పి అకౌంట్ ఆన్ 31 డిసెంబర్ 2007. 31 డిసెంబర్ 2007లో టోటల్గా లోన్ క్లోజ్ చేసిన. వీ హియర్ బై రిలీజ్ ఎంటైర్ శైలి ఎస్టేట్స్ రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్స్ సిచ్యువేటెడ్ ఎట్ ప్రెమిసెస్ 63787 అమీర్పేట్ హైదరాబాద్ ఫ్రమ్ బ్యాంక్స్ మార్టిగేజ్. ఇది ఆలస్యమైన మాట వాస్తవం. ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు 1 టైం సెటిల్మెంట్ కావాల్సి వచ్చింది? నేను 100% ఇంతమంది సమక్షంలో చెప్తా ఉన్నా, బహుశా అభివృద్ధి లోపవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గొప్ప మనిషి, పెద్ద మనిషి, మొత్తం బిల్డర్స్ రాష్ట్రంలో ఉన్న బిల్డర్స్ మీటింగ్ పెట్టి బంజారా జూబ్లీ హాల్లో మీటింగ్ పెట్టి బిల్డర్స్ అందరు పిలిచి ఒక గజానికి గతంలో 1.5 రేషియో అంటే 1 9 అడుగులు ఉంటే 13 అడుగులు కట్టుకోవచ్చు అని రూల్ ఉండే. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి 1.5కు 2.5 ఇస్తానని అనౌన్స్మెంట్ చేసింది. బిల్డర్స్ అందరు పిలిచి జూబ్లీ హాల్ మీటింగ్ పెట్టి అప్పుడే అదే సమయంలో నిర్మాణం మొదలు పెడతా ఉన్నాం. నేను నమ్మినాం, వస్తుంది అనుకున్నాం. వస్తుంది అనుకుని సెల్లారు స్టీల్ టు గ్రౌండ్ 12 అంతస్తులు డిజైన్ చేసి నిర్మాణం మొదలుపెట్టాం. వస్తుంది కదా అని, 1 సంవత్సరం వేస్ట్ కావద్దని ఆ ప్రకారం నిర్మాణం చేసుకుంటూ పోయినాం. పరు అది రాలే, జీవో రాలే, అంటే చుట్టూ వదిలేసి కట్టినాం, ఇది రాలే అని. ఇదేంటి రాలేదానికి దాన్ని చూసి మళ్ళీ పర్మిషన్ ఇస్తే మళ్ళీ 0.25 ఇచ్చారు. 2.5 కూడా 0.25 ఎక్స్ట్రా ఇచ్చారు. అబద్ధాలకు వస్తుంది కదా అని చెప్పని మేము నిర్మాణం చేసినాం. 10 అంతస్తులు చేసినాం, 12 జీవో 10 అంతస్తులు చేసినాం. చేసిన తర్వాత మిగతా జీవో రాలే. ఆ తదనంతరం ప్రభుత్వం, ఆనాడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ పెట్టింది, స్కీమ్ అనౌన్స్ చేసింది. అంటే ఏవైతే పర్మిషన్ లేని కఠిన ఉన్నాయో వాటి రెగ్యులర్ చేస్తామని అందరు చేసిన అవి చేయలే. చెయ్యకపోగా నా పైన ఒకటి యాంటీ కరప్షన్ బ్యూరో కేసు రిజిస్టర్ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఒక బిల్డర్ పైన ఏసీబీ కేసు చేసింది మొట్టమొదటిది. అంటే ఆర్థికంగా, అంటే అప్పటికే నేను 99లో ఎమ్మెల్యే అయినా కాబట్టి, జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ యాక్టివ్ ఉన్నావు కాబట్టి ఆర్థికంగా దెబ్బ తీయాలని అందరి మీద గెలిచిన చేయలే. నేను పేర్లు దెబ్బ తీసుకోలే అలాంటి తెలుగు ప్రభుత్వంలో. దాని మూలంగా 5-3 అంశాలు ఆగిపోయినాయి, అమ్మలేకపోయినాం. ఎప్పుడైతే దానికి అఫీషియల్ పర్మిషన్ అన్నప్పుడు అమ్మలేము, ఎక్కడ అమ్మలే, నేను ఎవరిని మోసం చేయలే. ఆ పర్మిషన్ తర్వాత గత 2006లో నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షతోటి అందరు వేసి మీరు చేయలేని కింద అప్పుడు గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసింది అలాంటి రాజశేఖర్ గారి ప్రభుత్వంలో. అప్పుడు వాటిని అమ్మి అదే సంవత్సరం మొత్తం మిగతా 10 కోట్లు కట్టేసి బ్యాంకు లోన్ క్లోజ్ చేసిన. ఇది బ్యాంకుకు సంబంధించి. అంటే వాస్తవం ఇదైతే ఇది ఉంటే ఎట్లా తప్పు పట్టిస్తూ ఉన్నారు? నేను చర్చ చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అంటే ఇంత దుర్మార్గంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని కొద్ది రవ్వంతైన వాస్తవం ఉందా? ఇది దాచిపెట్టే దాగేదా? ఇదే విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఆనాడు 2004-05లో ఆరోపణ చేస్తే నిండు శాసనసభలు చెప్పిన, ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తే బరాబర్ చేసిన, అప్పు చేసిన కానీ తప్పు చేయలే. తప్పు చేస్తుంటే అప్పు చేయాల్సిన అవసరం లేకపోతుండే. అదే ప్రకారం కట్టి తీర్చడం జరిగింది. ఇది ఒక అంశం. రెండవ ఆయన ఆరోపణ చేసింది ఏంది, 1993 13 తారీఖు ఏప్రిల్ 13 అంటే మరోరోజు ఉదయము అంబేద్కర్ జయంతి. ఆనాడు నేను నా మిత్రుడు ఇద్దరం కలిసి బ్యాంకుల మధ్య, ఆయన బ్యాంకుల క్లర్కు రాజేంద్ర నగర్లో, ఆయన రాజేంద్ర నుంచి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యాడు, నేను హిమాచల్ బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ అయినా. 2 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చింది, నేను అపార్ట్మెంట్ కడతా ఉంటే పని చెప్పిన అక్షగూడలో. అక్కడికి వెళ్ళి ఒక మిత్రుడింటికి, ఈరోజు ఆయన బతికే ఉన్నాడు, భోంచేసి వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది. అంటే మా డ్రైవర్ సీను, ఆ యాక్సిడెంట్లో కారు టైర్ రాడ్ విరిగి
ఆ టర్నింగ్ లో స్పీడ్ వస్తున్న కారణంగా టైర్ ఆడిరి టైర్ కార్ జంప్ అయింది జంప్ అయి డై కొట్టింది డై కొట్టి ఉసే సగలబడ్డప్పుడు ఎనికొచ్చిన కార్ మొత్తం ఆగినాయి నిలబడ్డ తర్వాత ఎవడి ప్రాణం వానికే ఉంటది ఏదో చేయాలనుకుంటే కదా ఏదో సాధ్యం అనుకుంటే కదా భవిష్యత్తు గతం అదృశ్యవశాత్తు ఆ కారు లివర్ రామచంద్రరావు కార్ అది 1998 లో కొనో దాని లివర్ ఇట్లా ఉంటది వెతుకుతా ఉంటే చేతికి లివర్ అందింది అరే కార్ డోర్ ఉన్నట్టుదని కాళ్ళతో నెట్వర్క్ గ్యాప్ వస్తే పైకి వచ్చిన అయ్యో బాబు అన్న కా సార్ నేను సీనియర్ డ్రైవర్ అరే బాబుని మళ్ళీ లోపడిపోయినా హెల్ప్ హెల్ప్ అని పక్కన అడిగినా మొత్తం 100 మంది 100 మంది నిలబడ్డారు ఎవరు రాలే ఆయన ఈత రాదు సేఫ్టీ పర్సనాలిటీ చనిపోయాడు నేనే పోలీస్ స్టేషన్ పోయి రాత్రి అది జరిగిన గంట గంటరకు కాంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్ సైఫాబ్ పోలీసులు కాంప్లైంట్ క్రైమ్ నెంబర్ 304A ఐపిసి అండ్ ఫాటల్ రోడ్ యాక్సిడెంట్ ఆఫ్ సైఫాబాద్ పిఎస్ 13th April 1993 ఇది జరిగినట్టు సందర్భం మళ్ళీ రోజు పొద్దున్నే మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆల్ ఇండియా స్థాపనతో వచ్చారు యూనియన్ లీడర్లు వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు వాళ్ళ ఫాదర్ ఎంప్లాయీ కనీసం కాంప్లైంట్ అని ఉండాలి మీరు చేసిన ఆరోపణలకు ఇది మర్డరా ఈ మనిషివా పశువా బాధ అనిపిస్తుంది ఇది మొత్తం దీనికి సంబంధించిన మొత్తం కూడా మీకు కాపీలు ఇస్తా ఉన్నప్పుడు ఇంత దుర్మార్గం కదా అట్లనే అట్లనే మా కుమారు బ్యాంకులో తీసుకోండి ఎప్పుడ తీసుకోరు నేను తీసుకోలేని పని లేదే తప్ప అప్పు చేస్తే నేను మీ లెక్క అమ్ముడబోయి ఉంటే మీ లెక్క నేను కూడా తప్పుడు పనులు చేసి ఉంటే బ్యాంక్ అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు డిఫరెంట్గా అప్పులు తీసుకుంటారు వ్యాపారం చేస్తారు కట్టకపోతే అసలు జప్తు చేస్తారు సగం కట్టడచ్చు సగం కట్టకపోయిండొచ్చు కేసులు పెడతారు ముక్కు వీడి వసూలు చేస్తారు తప్ప దేశంలోని హరితహార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.